అందరు ఏమడుగుతున్నారంటే విశ్వ సార్ని రక్షా మేడంని లైవ్లో తీసుకురండి అంటున్నారు. చాలా 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 కష్టం ఈరోజు. ఎందుకంటే చాలా అంటే చాలా బిజీ. అసలు షెడ్యూల్ ఫస్ట్ డే కదా, చాలా బిజీ. అసలు ఒక్క టూ మినిట్స్ కూడా వాళ్ళకి రెస్ట్ దొరకట్లేదు అనమాట. కనీసం ఆ 2 మినిట్స్ అయినా వాళ్ళకి రెస్ట్ దొరికితే నేను ఖచ్చితంగా అయితే లైవ్లో తీసుకొద్దామని వెయిటింగ్. రావట్లేదు, టైం దొరకట్లేదు. వాళ్ళు లోపల ఉన్నారు, నేను ఇప్పుడే చినుకులు పడుతున్నాయి, వర్షం పడుతుంది. అయినా సరే మీకు చెప్పడానికి మాత్రమే బయటకు వచ్చాను నేను. ప్రజెంట్ మ్యాక్సిమం ప్యాకప్ అయ్యేలోపు మ్యాక్సిమం వాళ్ళు ఫ్రీ ఉంటే ఖచ్చితంగా నేను లైవ్లోకి తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా తీసుకొస్తాను, ఏదో పక్క. బట్ వెయిటింగ్, వర్షం ఎక్కడ పడితే అక్కడ వర్షం గలీజ్ గలీజ్ ఉంది. సో ఇవి చెప్పడానికి మాత్రమే నేను లైవ్ వచ్చా. ఇంకా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఈరోజు కుదిరితే ఈరోజు వస్తా, లేదంటే రేపైనా వస్తా లైవ్లోకి, ఖచ్చితంగా వస్తా. ప్రజెంట్ అయితే వాళ్ళ షార్ట్స్ జరుగుతున్నాయి, అస్సలు టైం దొరకట్లేదు, ఖాళీ టైం దొరకట్లేదు. కాకపోతే వాళ్ళ షార్ట్ మాత్రం నేను చూపిస్తా. సైలెంట్ ఉండండి, వెళ్తున్నా లోపలికి. లోపల ఉన్నారు, షార్ట్ జరుగుతూనే ఉంది లోపల. నిమిషం అటు సైడ్ ఏందా. లైవ్ నిజం, లైవ్ చూస్తాను. మినిమం ఉంటాను కదా జాబ్. హాయ్ హాయ్ హాయ్. చూస్తారు అందరూ ఉపయోగంగా ఉంటుంది సీరియల్ సెట్ కాదు సార్. వాళ్ళు చూపించండి అని మాట్లాడించండి అంటే ఫుల్ బిజీగా ఉన్నారు. సార్ బిజీ, ఇప్పుడే సార్ దగ్గర నుంచి నేనే వచ్చా. దాస్తాను చూస్తున్నా కార్ వెనక నుంచి ఏదో చూస్తున్నా. వారా 43 రెండు డాల్ ఖచ్చితంగా ఫ్రీ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడిస్తాను. మాట ఇచ్చినాడు చేపియడు చూడండి. చేపిస్తా, ఖచ్చితంగా చేపిస్తాను, మాట ఇచ్చా. బిజీగా ఉండడం వల్ల చేపించలేకపోతున్నాం. చేద్దాం కంపల్సరీ. ఆగు మామ. మన గుప్పడంత మంచి సీరియల్ సెట్ ఇది, షూటింగ్ జరుగుతుంది ఆఫీస్ చూడండి. అక్కడ ఉన్నారు అసలు షూట్ ఇక్కడ జరుగుతుంది. ట్రావెల్ ఎంత మంది ఉన్నారు? 179. ఏ రాదా ఒప్పుకోరా? మనల్ని యాక్సెప్ట్ చేయరా? తెలీదు, మనం మాట్లాడతా వినబడుతుంది. మాట్లాడింది చెప్పాలి ఏదో ఒకటి. అదే ఈ రోజు ఇప్పుడంతా మనకు జరుగుతుంది కాలేజీలో. సార్ వాళ్ళతో మాట్లాడించాలి, కాకపోతే కుదరట్లేదు. బిజీ బిజీగా ఉన్నారు. నువ్వు తీసుకెళ్ దెంగిటాడు. కాసేపు ఇక్కడ మాట్లాడలేం. అది ఆగ్రహి చెప్పండి. హవర్ యు ఆల్?
మన ఆపోజిట్ అమ్మాయి ఇంపార్టెంట్, ఆ అమ్మాయి బ్రహ్మని చూసి ఎవరు చెప్పాను. హాయ్ ఉమర్ బ్రో, హాయ్. హాయ్ గాయత్రి ఫ్యాన్ ఆఫ్ ముఖేష్ కూడా, హాయ్. హాయ్ అవర్ యూ, ఎలా ఉన్నారు మీరు అందరూ? మనకు నచ్చితే ఉదయం బయటకు బయట వెళ్తా కాసేపు రన్ అయిపోయింది రాని ఏం చేస్తుంది వెయిటింగ్ వెయిట్ చేయండి వెయిట్ చేయండి కనీసం చూపిస్తా. లోపల షార్ట్ జరుగుతుంది దానివల్ల. లోపల షార్ట్ జరుగుతుందండి, అది ప్రాబ్లం, అందుకనే వెయిట్ చేస్తున్నాం. మాట్లాడిద్దామనే వెయిటింగ్, బట్ కుదరట్లేదు. లోపల వెయిటింగ్ అండి, కాసేపు వెయిట్ చేయండి. అంటారు సెట్లో మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తాం మేము, ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ ఇంట్రెస్ట్ చాలా పర్సనల్. కానీ ఇద్దరు ఫ్రెండ్స్, వేర్ ఫ్రెండ్స్, యు డోంట్ నో, ఐ నో దట్. నీ ఇంగ్లీష్ తగ్గిపోయిన ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి. Violence, violence, violence. ఈ మూడు వచ్చిన తప్ప ఇంకా వేరేది రాదు రాదు. దీన్ని పట్టించుకోదాన్ని, ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి సార్. వస్తాను నేను చెప్తాను కదా సార్ దగ్గర జావిత్ మొబైల్ పోతుంది, దీన్ని తీసుకెళ్ళాను నేను అన్నా కదా. టెన్షన్ అన్నా, ఫ్యాన్స్ సపోర్ట్ చేయండి అందరూ. సపోర్ట్ చేస్తారు బాగా. నాకు ఫాలోవర్స్ ఎవరు వస్తలేదు, అంటే నేను పెడతాను సోషల్ మీడియాలో, పెట్టాను కూడా ఇకపై అప్డేట్స్ అదే పెడతా. అప్డేట్ నేను ఇస్తాను అప్డేట్స్, కొత్త అప్డేట్ జావిత్కు తెలియదు. అప్డేట్ రైట్ నైట్ పెడతా టువల్కి, చూడండి అన్నట్టు జావిత్ పెట్టే ఈరోజు. సారీ రేపు ఏమైంది మళ్ళీ, ఎందుకు వీడియో పెట్టకపోతుంది? టుమారో జావిత్ థ్యాంక్ యూ. లోపల షార్ట్ జరుగుతుంది, బిజీ బిజీగా అది అండి ప్రాబ్లం. సో ఆ క్యాబిన్ నుంచి బయటకు రావట్లేదు సార్, అంటే అన్ని క్లోజ్ షాట్స్ చాలా తీస్తున్నారు, ఎందుకంటే ఈరోజు షెడ్యూల్ ఫస్ట్ డే కదా, చాలా బిజీగా ఉంటారన్నమాట. దానివల్ల లైవ్ రాలేకపోతున్నాం. మార్నింగ్ నుంచి నాది ఇదే పరిస్థితి, నా షార్ట్స్ వేసి జరిగాయి కొన్ని, అది తీసేసాం. అది తీసేసిన తర్వాత ఇప్పుడు వెయిటింగ్, సార్ కోసం వెయిటింగ్. వస్తారు అలా వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. మనకు టూ మినిట్స్ అన్న టైం దొరికితే, టూ మినిట్స్, ఆ టూ మినిట్స్లో మనం లైవ్ వచ్చి జస్ట్ సార్తో మాట్లాడించి వెళ్ళిపోవచ్చు. బట్ టూ మినిట్స్లో టైం దొరకట్లే, అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఖచ్చితంగా అయితే మాట్లాడిస్తాం. ఒకవేళ ఈరోజు కుదరకపోతే ఖచ్చితంగా అయితే నేను రేపు మాట్లాడిస్తాను. రేపు ఎలాగో బర్త్డే ఉంది, ప్లస్ బక్రీద్ ఉంది, సార్తో చాలా మాట్లాడించాలి, మాట్లాడిస్తామని వెయిటింగ్. టైం దొరుకుతుంది ఖచ్చితంగా, రేపైతే దొరుకుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం బిజీ, కానీ రేపైతే టైం దొరుకుతుంది మేబీ అనుకుంటున్నా, ఖచ్చితంగా దొరుకుతుంది రేపు టైం. మార్నింగ్ నుంచి నా పరిస్థితి ఇదే, కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసా, కానీ కొంతమంది రక్ష మేడం ఫోటో అడిగారు, తీసి పెట్టాను నేను, ఇప్పుడే స్టోరీలో పెట్టా చూడండి ఎవరైనా ఉంటే. తర్వాత ఈరోజు నుంచి
ఈరోజు నుంచి ప్రతిరోజు యూట్యూబ్లో మన ఛానల్లో ఒక షార్ట్ క్లిప్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ నా దగ్గర ఒక 5-6 క్లిప్స్ ఉన్నాయి. ఒక్కో రోజు ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిరోజు యూట్యూబ్లో చిత్రబాయ్ జావీద్ యూట్యూబ్ ఛానల్లో రోజు ఉంటాయి, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట నేను. సో వెయిట్ చేసి చూడండి. లైవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సార్తో అయితే నేను ఖచ్చితంగా మాట్లాడిస్తాను, ఇదైతే పక్క. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా, రావట్లేదు సార్. ఎందుకంటే లోపల చాలా 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 బిజీ, లోపల నుంచి రావట్లేదు సార్. ఇంత ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను మాట ఇచ్చా, బట్ సార్ రావట్లేదు బయట. వెయిట్, ఇంకా టైం ఉంది కదా. సో మనకు ప్యాకప్ 9 కాబట్టి ఆ టైం వరకు కొంచెం 2-5 మినిట్స్ టైం దొరికినా సరే ఖచ్చితంగా నేను మాట్లాడిస్తాను సార్తో. ఇంకోటి అంటున్నారు అందరూ, ఎందుకు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఎందుకు నెగిటివ్గా చెప్తున్నారు అని. నేను వాళ్ళకి నెగిటివ్గా చెప్పట్లేదు, అలా చెప్తే అయినా అర్థం చేసుకుంటారని నేను అలా చెప్తున్నాను, అంటే కావాలని చెప్తున్నా. ఎందుకంటే ప్రోమో బాగలేదు అంటారు. డైరెక్టర్గా చెప్పండి, వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అని ఎలా పడితే అలా మాట్లాడతారు. అదే ఎపిసోడ్ రేపు వచ్చింది అనుకో, రేపు చూసిన తర్వాత ఈరోజు చాలా బాగుంది ఎపిసోడ్ అంటారు. మళ్ళీ నిన్న ప్రోమోని మాత్రం చాలా తిట్టేస్తారు, ఈరోజు ఎపిసోడ్ బాగుంది అంటారు. అందుకని నేనేమంటున్నానంటే ప్రోమోని చూసి ఫిక్స్ అవ్వకండి, వెయిట్ చేసి ఎపిసోడ్ చూసిన తర్వాత మన అభిప్రాయం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము తట్టుకోలేము, మేము భరించలేము, డైరెక్టర్ గారు చెప్పండి అంటే మీరు చెప్పినట్టు మనం తీలేం కదా, దాని స్టోరీ ఎలా ఉంటే అలాగే తీస్తారు. కొంచెం మనం అది అర్థం చేసుకోవాలి, కొంచెం మనం అర్థం చేసుకుంటే చాలు అంతే. చాలామంది అంటే కొంతమంది నాకు మెసేజ్ చేసే అభంగా చెప్పారు, ఇంకొంతమంది మెసేజ్ చేయలేదు. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే సారీ అండి, నేను అలా ఆ స్టోరీని పెట్టడానికి కారణం ఏంటంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మాత్రమే, అందరికీ అయితే కాదు. ప్రోమోని చూసి ఎవరైతే నెగిటివ్గా థింక్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను ఒక 5 డేస్ నుంచి ప్రోమో ఎలా ఉందని సపరేట్గా అడుగుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు. ఈ మధ్య ఎందుకు అడుగుతున్నానంటే ఎపిసోడ్ చాలా బాగుంటాయి, ఈ మధ్య బాగుంటున్నాయి. కానీ ప్రోమో మాత్రం మీరు ప్రోమో చూసి అలా అడగడం వల్ల నేను ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. ఏంటి మీ కామెంట్స్ ఏంటి అసలు ప్రోమో మీద కామెంట్స్ ఏంటని అయితే ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే డైలీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ తక్కువ మంది మాత్రమే ప్రోమో ఎలా ఉంది బాగుంది భయ, అంటే ప్రోమో ఎలా ఉంది అంటే ఎపిసోడ్ చాలా బాగుంటుందని అర్థం కదా అంటారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేదు. ప్రోమో కొంచెం నెగిటివ్ ఏదైనా అనిపించచ్చు, బట్ మన కామెంట్స్ పెట్టేమో మనల్ని చూసి ఇంకొకరి మంది రెడీ అవుతారు. నెగిటివ్గానే కామెంట్ చేస్తుంటారు, ఎప్పుడు నెగిటివ్ మనసులో మీద నెగిటివ్ కామెంట్ చేస్తుంది. ఏమి మాకు ఆర్టిస్ట్ నచ్చలేదు, ఈ ఆర్టిస్ట్ నచ్చలేదు, మాకు అందులో నచ్చలేదు, ఆమె మాకు నచ్చలేదు, ఆమె తీసేయండి, మనం ఎలా చెప్తాం, స్టోరీ ఎలా ఉంటుంది కదా. మీ డైరెక్ట్ చెప్పండి, ఆమె తీసేయండి, ఆమె ఏం చేయండి, ఆమె క్యారెక్టర్ వద్దు, అంతా బాగుంది మన సీరియల్. ఈ రోజు రేపు ఎలా ఉంటుంది మనం ఈ ఒక్క రోజు కాదు, ఇంకో 5 మంత్స్ వరకు మన ఏం స్టోరీ కావాలి అంటే మనకు తెలుసు, డైరెక్టర్ తెలుసు, స్టోరీ రైటర్ తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని బట్టి తీసుకు మనం ఆలోచించాలి కదా, అలాంటి ఆలోచించుకుంటే అలా కట్టడం అడగాలి. సో అట్టే వాళ్ళు మాత్రం ఆటిస్తున్నా అది పరిస్థితి చూద్దాం సరే. ఫ్రీ అది మరి అది అనుకున్న పర్మిషన్ ఇచ్చిన ఇద్దరు నాకు చెప్పాడు. దిలీప్ అన్న ఉంటారు సలారా అని చూసుకుంటాడు, దిలీప్ అన్న ప్రేమ వాళ్ళని చూసుకుంటారు. ఈ దమ్కి మరిచిక రెండు ఇది ఎందుకంటే ఒకేసారి 12 సినిమాలు 13 సినిమాలు చెప్పడంతో 13 జరుగుతుంది. నాకే రెండు చెప్పాడు, దమ్కి రెండు చూసుకుంటాను, మరిచిక దమ్కి వాళ్ళ సంబంధం ఉండదు. అన్న కూడా పట్టించుకోడు, ఓన్లీ బిల్స్ మాత్రమే అన్న చూసుకుంటారు అంతే, ప్రోగ్రామ్ చెప్పడం తీసుకురావడం మాత్రం. కదా మొన్నటర్ కూడా 2 ఇయర్స్ బ్యాక్ కూడా షూటింగ్
కొంతమంది ఎదిగారు కొంతమంది కొంతమంది మాకు ఒకసారి ఫోటో పెట్టి వచ్చేస్తాం. సో అది పరిస్థితి. బయటకు వస్తే వర్షం, లోపలేమో కాలేజ్కి అయితే జామర్స్ ఆన్ చేశారు, నెట్వర్క్ అయితే అస్సలు రావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో లోపల చాలా కష్టంగా ఉంది, నెట్వర్క్ రాదు, బయట వస్తేనే నెట్వర్క్ వస్తుంది. ఎందుకంటే జామర్స్ ఆన్ చేశారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, దానికోసం అనుకుంటా.